హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ రవ్వ అరిసెలు. తినటం మొదలుపెట్టారంటే ఇంకా ఆపే ప్రసక్తే లేదు. పిల్లలు పెద్దలు పోటీ పడి తినేస్తారు, అంత బాగుంటాయి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, చీప్ అండ్ బెస్ట్ రెసిపీ. ఇక చేసుకోవటం అయితే చాలా ఈజీ. మరి ఈ నోరు రించే రెసిపీని వెంటనే చేసేసుకుందామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. కొలతలన్నీ ఒకే గిన్నెతో తీసుకుంటే చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు, కుదరదన్న సమస్య లేదు. ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకమేం అవసరం లేదు. ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ తిప్పుతూ ఉంటే బెల్లం త్వరగా కరిగిపోతుంది. 4 యాలకులు దంచి తొక్కు ఇందులో వేశాను, ఫ్లేవర్ ఏమన్నా ఉంటే దిగుతుందని. వచ్చిన యాలకుల పొడిని మళ్ళీ వేసుకుందాం. స్టవ్ మీద పెట్టి తిప్పుతున్నాం కాబట్టి చాలా త్వరగానే బెల్లం కరిగిపోతుంది. మీకు బెల్లం నచ్చకపోతే బెల్లం ప్లేస్లో చక్కెరైనా వేసుకోవచ్చు. కానీ బెల్లంతో చాలా టేస్టీగా ఉంటాయి, పైగా ఎవరైనా తినొచ్చు. చక్కగా బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకొని అదే స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో కరిగించిన బెల్లం నీళ్ళని వడగట్టుకోవాలి, ఏమైనా నలకలుంటే పోతాయి. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు రవ్వ తీసుకోవాలి, ఉప్మా రవ్వ. సెమోలినా, సూజీ అని కూడా అంటారు కదా. నెమ్మదిగా బెల్లం నీళ్ళల్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఆల్రెడీ వేడి బెల్లం నీళ్ళు కాబట్టి చాలా క్విక్గా గట్టిపడిపోతుంది. ఎప్పుడైనా ఎవరికైనా స్వీట్ తినాలనిపిస్తే బెల్లంతో ఇలా సింపుల్గా కేసరి చేసుకొని తినేయచ్చు. నెయ్యి కూడా అవసరం లేదు, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. రవ్వ వేగించకపోయినా బెల్లం పాకంలో వేశాం కదా, అందుకో ఏమో చాలా బాగుంటుంది ఇలా తింటే కూడా. ఇప్పుడు ఇందులో దంచుకున్న యాలకుల పొడి కూడా వేసేసాను. ఇందులో నేను 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి లేకపోతే 1 లేదా 2 స్పూన్లు కుకింగ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ముద్దగా అయిన దీన్ని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేస్తే డ్రై అవ్వకుండా ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత మూత తీసి మనం చేతితో పట్టుకోగలిగిన అంత వేడి ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని, లేదంటే నూనైనా పర్లేదు, చేతికి రాసుకొని చపాతీ పిండిలాగా బాగా 2-3 నిమిషాలు కలపాలి. ఇలా పిండిని బాగా కలపటం వలన మనం చేసుకునే బాల్స్ క్రాక్స్ లేకుండా వస్తాయి. ఇలా కలుపుకున్నాక చిన్న చిన్న ముద్దలు తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ మొత్తం ఒకేసారి చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి, లేదంటే డ్రై అయిపోతుంది. లేదంటే కొద్ది కొద్దిగా పిండి చేతితో తీసుకొని మిగతా పిండి పైన మూత పెట్టేసి అరిసెలు ఒత్తుకోవచ్చు. చేతిలోకి తీసుకున్న ముద్దని ఎక్కువసేపు బాగా నలుపుతూ ముద్ద చేస్తే క్రాక్స్ రాకుండా ఉంటాయి అరిసెలు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని అరిసెలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 1 పక్క చేస్తూ 1 పక్క కాల్చేశాను. సైజు మన ఇష్టం, పెద్దవైనా చేసుకోవచ్చు, చిన్నవైనా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ చేస్తున్నాను. మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. ఈ హల్వా కూడా అసలు ఎంత బాగుందంటే నేనైతే 1 పక్క తింటున్నాను, 1 పక్క చేస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె కాగాక ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనం చేసుకున్న అరిసెల్ని. ఇవి కాలే లోపల మరి కాసిన అరిసెలు కూడా చేసుకోవచ్చు. చక్కగా పొంగుతీయి కూడా అరిసెలు. ఇలా కొద్ది కలర్ రాగానే 2 సైడ్ కూడా తిప్పుకోవాలి. ఇలా 2 పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి చేసిన రోజైతే చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మూత పెట్టేసామనుకో, సెకండ్ డేకి కొంచెం మెత్తబడతాయి. అచ్చం మన బియ్యపిండి అరిసెల్లాగే. అసలు తింటుంటే ఎంత బాగుంటాయి అంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు, అంత బాగుంటాయి. ఇలా మంచి కలర్ వచ్చాక ఒక్కొక్కటి తీసుకొని నూనెని గట్టిగా ఒత్తేసేయాలి 2 గరిటెల మధ్యలో పెట్టి. అప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇలానే అన్ని అరిసెలు చేసుకొని కాల్చుకోవాలి. మనం అరిసెలకు ఒత్తినట్టే ఎక్స్ట్రా నూనెని కంపల్సరీగా ఒత్తేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అరిసెలు రెడీ అయిపోయాయి కదా. రవ్వతో అరిసెలు. అరిసెలు చేయటం రాని వారికి, పాకం పట్టడం రాని వారికి, అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించిన వారికి, జస్ట్ ఇంట్లో ఉండే 2-3 పదార్థాలతోటే ఇలా సింపుల్గా రవ్వ అరిసెలు చేసుకొని తినొచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పనికొస్తాయి, జర్నీస్కి కూడా పనికొస్తాయి. పైగా నూనె కూడా ఎక్కువ పీల్చవు. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేసుకొని తినొచ్చు, అంత బాగుంటాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని పూర్తిగా చూశారు కదా,
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.